తన చర్చికి వస్తున్న చిన్నారుల్ని లైంగికంగా వేధిస్తున్న కీచక పాస్టర్ను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం సెట్టివీడు గ్రామానికి పాస్టర్ ఉప్పలపాటి రవీంద్ర ప్రసన్న కుమార్ అదే గ్రామంలో కోవెనెంట్ చర్చి పేరిట క్రైస్తవ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఆంధ్రప్రదేశ్ విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రార్థనల పేరిట చిన్నారి బాలికల్ని చేరదీస్తూ వారి పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పాస్టర్ ప్రసన్న కుమార్ తీరుపై బాధిత ఎస్సీ బాలికలు తమ పెద్దలకు సమాచారం అందించారు. దీంతో బాలికల బంధువులు ఈ నెల 7వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేయర్ పేరుతో మైనర్ బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల పేరెంట్స్. అయితే ఈ విషయం బయటికి పొక్కకుండా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిపి సెటిల్మెంట్ చేసుకున్న విషయం కూడా బయటికి రావడంతో పోలీసులు స్పందించారు. బాధితులకు 50,000, పంచాయతీ పెద్దలకు 10,000 రూపాయలు, పోలీసులకు 5,000 రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్న విషయం ఒకటి బయటకొస్తోంది. బాలికలను లైంగికంగా వేధిస్తున్న పాస్టర్ ప్రసన్న కుమార్పై ఫిర్యాదు చేసినప్పటికీ తొలుత స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ మారుతి కేసు రిజిస్టర్ చేయలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాధితులు పాస్టర్ మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేసినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. పాస్టర్ ఉప్పలపాటి ప్రసన్న కుమార్ తమను ఏ విధంగా లైంగికంగా వేధిస్తున్నాడో బాధిత ఎస్సీ బాలికలు వివరించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో పోలీసులు 12వ తేదీ అర్ధరాత్రి పాస్టర్ను హుటాహుటిన అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చర్చలో మైక్ స్పీకర్ పోయిందని తీగలు పట్టుకోమన్నాడు. పట్టుకొని చేతులు వచ్చానంటే పండుకుంటా అంటే పండుకొని మన్నారు. మేము నిద్రపోయినాము, నేను ఫుల్ నిద్రలున్నావా, నిద్రపోయినాక ఆమె మేల్కలోనే ఉంది. మొగలందరు పంపించి గేట్ వేసినాను. అందరు ఫస్ట్ ఆమె మీద పండుకొని మూతలో ముద్దు పెట్టి ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టి ఈ రెండు కాడ చేతులు పెట్టి నలుపుతున్నాను. నేను చూసి పోదాం అనుకున్నా, భయం లేచింది. అప్పుడు నా దగ్గరికి వచ్చి అట్నే చేసినాను. మళ్ళీ వేసి నేను జగమాసినమ్మకు మా అత్తకు మా తాతకు చెప్పిన. మా తాతకు చెప్పింటే పోలీస్ స్టేషన్ పోదాం లేదు. అలా తాత అప్పుడు తాగిన్నాడు. నీకేం చేసినాడు? నన్ను చర్చిలోకి చీకట్లో పోయినప్పుడు మూలకు ఇక్కడ మూలకు పోయి బెల్లం తీసి ఆ చేయి పట్టుకుని అప్పని ఆ బెల్లం మీద పెట్టేసుకున్నాడు. నేను రద్దు చేసినాడు. రవి లేదు లేకరి వచ్చి బాబు ఎక్కడ ఇంట్లో ఉండవు బాబా? ఇంట్లో ఉండవా? ఎంత ఇచ్చినారు ముందు ఆ పాపకని? ఎంత బాబా? 50 పాపం కాదు. ఏం బాబా? ఎట్లా ఒక నిమిషం క్లారిటీ వినపడలేదు. రివైస్ మోహన్ బాబు వచ్చేసి వాళ్ళు అడిగినారు, దేవదాసులు అడిగారు చెప్తే ఒక 50, పెద్ద మనసులకు వచ్చేసి ఒక 10. అది వాళ్ళకి ఐకే ఇచ్చినట్టు. పోలీసుల చేతికి ఇచ్చినావా లేకపోతే? మోహన్ చేతికి ఇచ్చిన, మోహన్ బాబు చేతికి ఇచ్చిన. మోహన్ చేతికి ఇచ్చినావా? ఏం బాబా? లేదులే, ఒక మాట పోలీసులు అడుగుతుంటే ఎంత తీసుకున్నానంట పెద్ద మనుషులు అంటే ఏమో తెలుదున్నా అని చెప్పి తెలుదున్నా అని. నా క్లాస్మేట్ ఉండాలి బలరామ్ అని. ఎంత తీసుకున్నారంటున్నా పాస్టర్ దగ్గర? అంటే ఏం అంత అన్యాయం చేసినారు? నీ మంచి మళ్ళీ చర్చికి పోవాలని చెప్పడం ఏంది? కొంతకాలం వరకు చర్చికి వెళ్ళవద్దు అని చెప్పినారు. అది చెప్పడం ఏంది? నాది అది పెద్ద పాపం నా, అది పెద్ద పాపం నా అని చెప్పలేదు కానిస్టేబుల్. చర్చికి రావద్దు నేను ప్రస్తుతం ఒక్కటి పోయింది బాబా. అవులవులవులే, ఆ పాప కూడా మన కాదు, చిన్న పాప చనిపోయినాడు. ఇప్పుడు ఆ 50,000 వాళ్ళ కుటుంబ వస్తువుల చేతికి ఇచ్చినావా? నువ్వు పెద్ద మనుషులు మోహన్ చేతికి ఇచ్చి మోహన్ బాబు. ఇటువంటి కీచకులకు గట్టిగా బుద్ధి చెప్పే చట్టాలు రానంత కాలం ఇలా ఘటనలు వెలుగులోకి రావడం, కొన్నాళ్లకు సైలెంట్గా సెక్షన్లలో లొసుగులు, రాజకీయ నాయకుల అండదండలతో బయటకు వచ్చేయడం పరిపాటిగా జరుగుద్ది. అందుకే ఇప్పటికీ బాధపడదాం, సానుభూతి చూపిద్దాం, వీలైనంత త్వరగా మర్చిపోదాం.